హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్సీస్ గుడ్ లైఫ్ నేను మీ జాన్సీని ఈ రోజు వీడియో ద్వారా మీ అందరికీ లక్కీ షాపింగ్ లో నేను ఏం కొన్నాను అన్నది మీ అందరితోని షేర్ చేసుకుంటున్నాను లక్కీలో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఏ డ్రెస్సెస్ నేను తీసుకున్నాను అన్నది మీ అందరికి చూపించిపోతున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకేనా లెట్స్ గో ఫస్ట్ తీసుకున్న డ్రెస్ ఇదండి రెడ్ కలర్లో ఉంది చాలా చాలా బాగుంది క్లాత్ అయితే దీని మీద వర్క్ అన్నది చాలా సింపుల్గా ఉంది థ్రెడ్ వర్క్తోని గోల్డ్ బుటీ వర్క్ అన్నది వచ్చింది ఈ విధంగా ఉంది క్లాత్ అయితే అక్కడ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయి ఇంకా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా దీనికోసం న్యూ స్టాక్ అయితే వచ్చిందండి బాటమ్ అయితే ఇలా వస్తుంది లైట్ ప్లాజా టైప్లో ఉంది గోల్డ్ కలర్లోని చున్నీ అయితే ఈ విధంగా వస్తుంది చిన్న చెమకీ డాట్ లాంటిది ఉంది ఆర్గంజా దుపటా అని చెప్పొచ్చు ఈ విధంగా ఉంది దీని కాస్ట్ వచ్చినప్పటికీ సిక్స్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ మీకు కనిపించట్లేదు కనుక స్క్రీన్ మీద నేను నెంబర్ అనేది యాడ్ చేశాను క్లాత్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా అయితే కలెక్షన్ ఉంది లక్కీలో అయితే మేము ఎప్పుడూ లక్కీ వెళ్ళినా చాలా రష్ ఉంటుందని వెళ్ళడం మానేసాము ఇప్పుడు ఒకసారి ట్రై చేసాము చాలా చాలా బాగున్నాయి అంత కలెక్షన్ బాగుంది అందులో సారీస్ కూడా బాగున్నాయి మేము తీసుకున్నది నేను సిస్టర్ కలిపి తీసుకున్నా కనుక అన్ని డ్రెస్సులు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది సిల్వర్ మూతి వర్క్లా వచ్చిందండి చాలా బాగుంది దీనికి ఏంటంటే కుర్తి ఇంకా దుపట మాత్రమే వచ్చింది దుపట అన్నది ఆర్గెంజ్ దుపటాలా ఉంది దీనికి బాటమ్ వేర్ అన్నది ఇవ్వలేదు దీని కాస్ట్ వచ్చినప్పటికి థర్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ అన్ని డ్రెస్సెస్వి క్లాత్ అయితే చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ వన్ వచ్చినప్పటికీ క్రీమ్ కలర్లో ఉంది ఈ డ్రెస్ అయితే ఇలా ఫుల్ వర్క్ అన్నది వచ్చింది అంటే మనకి గోల్డ్ ప్రింట్లా వచ్చింది ఓవరాల్గా ఫ్రంట్ పార్ట్కి మాత్రం వర్క్ అన్నది వచ్చింది వర్క్ చాలా చాలా బాగుంది మీకు వీడియోలో చూపించడం కన్నా కూడా అవుట్ సైడ్ అయితే ఈ డ్రెస్ అన్నది చాలా బాగుంది ఫ్రెండ్స్ క్లాత్ అన్ని డ్రెస్సులు క్లాత్ అన్నవి బాగున్నాయి ఈ విధంగా వచ్చింది దీనికి బాటమ్ అన్నది రెడ్ కలర్లో వచ్చింది ప్లాజో టైప్లోనే వచ్చింది నేను తీసుకున్నది ఒక సైజ్ ఎక్స్ట్రా అన్నది తీసుకున్నాను దానివల్ల మనకి ప్యాంట్ అన్నది కొంచెం లూజ్ వస్తాయి దీని దుపట వచ్చినప్పటికీ ఇలా మల్టీ కలర్లో వచ్చింది ఫ్రెండ్స్ ఇలా స్మూత్గా ఉంది చాలా బాగుంది క్లాత్ అయితే ఈజీగా మనం వేసుకోవచ్చు ఈ దుపట అన్నది దీని కాస్ట్ వచ్చినప్పటికీ సిక్స్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ ఈ విధంగా ఉంది క్లాత్ అయితే చాలా చాలా బాగుంది క్రిస్మస్ ఆఫర్స్ అనేవి మేము వెళ్ళినప్పుడు స్టార్ట్ అవ్వలేదు ఈ వీక్లో స్టార్ట్ అవుతాయని చెప్పారు ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపించబోతుంది లైట్ ఆనియన్ కలరు ఇది కొంచెం మిర్రర్ వర్క్ అన్నది వచ్చింది ఫ్రంట్ పార్ట్ అన్నది దీని క్లాత్ కూడా చాలా బాగుంది ఫ్రెష్ ఇలా ఉంది చాలా స్మూత్గా ఉన్నాయి క్లాత్స్ అన్ని దీనికి ప్యాంట్ అన్నది వైట్ కలర్లో వచ్చింది దుప్పట్టా అన్నది వైట్ థ్రెడ్తో చికెన్ వర్క్ అంటారు కదా ఆ విధంగా ఉంది క్లాత్ దీని కాస్ట్ వచ్చినప్పటికీ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఇది వేసుకుంటే చాలా బాగుంది చాలా లైట్ కలర్ కానీ చాలా బాగుంది ఈ విధంగా వచ్చింది ఈ ప్యాంట్ వేర్ అనేది మళ్ళీ మనం వేరే వాటికి కూడా వేసుకోవచ్చు క్రీమ్ కలర్లో వచ్చింది ఈ విధంగా బ్యాక్ సైడ్ ఇలా ఎలాస్టిక్ అన్నది వచ్చింది చున్నీ అయితే చాలా బాగుంది మొత్తం వైట్గా థ్రెడ్ వర్క్ అంటారు కదా ఆ విధంగా ఉంది ఈ విధంగా అన్నిటికీ యూజ్ అవుతుంది మనకి ఈ చున్నీ బాటమ్ అన్నది నెక్స్ట్ బ్లూ కలర్లో ఉంది స్కై బ్లూలో వర్క్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా గట్టిగా ఉంది అస్సలు పిచ్చి వర్క్ అన్నది ఏం కాదు మోతీ వర్క్ లాగా థ్రెడ్ వర్క్ లాగా మాత్రమే ఉన్నాయి అన్ని డ్రెస్సెస్ కన్నవి ఈ విధంగా చూసారు కదా చాలా బాగున్నాయి దీనికి సేమ్ బాటమ్ కూడా బ్లూ కలర్లోనే వచ్చింది దీని కాస్ట్ వచ్చినప్పటికీ ఫిఫ్టీన్ ఫోర్టీ నైన్ రూపీస్ ఈ విధంగా ఉంది చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చినప్పటికీ ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ బాటమ్ అనేది సేమ్ కలర్లోనే వచ్చింది అన్నిటికీ లూజ్ ప్యాంట్స్ అనేవి వచ్చాయి సిగరెట్ ప్యాంట్ ఇంకా ప్లాజో ప్యాంట్ ఆ టైప్లో ప్యాంట్స్ అనేవి వచ్చాయి దుపట అనేది దీనికి చాలా స్మూత్గా ఉంది చిన్న చిప్ వర్క్ లాంటిది మొత్తం దుబటా మొత్తం ఉందండి ఇలా ఉంది చాలా స్మూత్గా అయితే ఉంది క్లాత్ చాలా చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా నెక్స్ట్ నేను తీసుకుంది మెహందీ కలర్ అంటారు కదా ఆ కలరు మొత్తం వర్క్ అన్నది ఉంది ఈ డ్రెస్కి అయితే ఫుల్గా ఈ వర్క్ అంటారు కదా అలా అని ఫుల్ చె పిచ్చి చెమ్కి వర్క్ కాదండి చాలా స్మూత్గా ఉంది ఆ చెమకీ వర్క్ అన్నది ఈ విధంగా ఉంది ఫ్రంట్ పార్క్ అన్ పార్ట్ అన్నది ఈ విధంగా వచ్చింది బ్యాక్ పార్ట్ అన్నది ప్లెయిన్ వచ్చింది ఈ కలర్ అన్నది లేదని తీసుకున్నాను చాలా బాగుంది దీనికి కూడా బాటమ్ అన్నది సేమ్ కలర్లోనే వచ్చింది దీని కాస్ట్ వచ్చినప్పటికీ ఫోర్టీ నైంటీ నైన్ రూపీస్ బోటమ్ కూడా సేమ్ కలర్లోనే వచ్చింది ప్లెయిన్ పూర్తిగా చందేరి అనొచ్చు చందేరి క్లాత్ ఇది నెక్స్ట్ దీని చున్నీ వచ్చినప్పటికీ పొటోల వర్క్ లాంటిది స్మూత్గా ఉంది చున్నీ కూడా డిఫరెంట్గా వచ్చింది దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి పింక్ ఎల్లో అలా చాలా కలర్స్ ఉన్నాయి మెహందీ ఏమో ఈ విధంగా చున్నీ అన్నది వచ్చింది లాస్ట్ తీసుకున్నది డార్క్ పర్పుల్ షేడ్ ఈ కలర్ చాలా బాగుంది కదా ఇదైతే పూర్తి వర్క్ ఉన్నది దీనికైతే సైడ్ కట్స్ అన్నవి చాలా డిఫరెంట్గా వచ్చాయి అంటే సైడ్ నుంచి లేస్ అన్నది స్టార్ట్ అయ్యింది పూర్తిగా ఫ్రంట్ పార్ట్ అనేది వర్క్ అన్నది వచ్చింది సిల్వర్ జెరీతో చాలా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చినప్పటికీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడిందిమాట దీనికి కూడా ఓవరాల్గా డ్రెస్ అన్నది ఫుల్ వర్క్ వచ్చింది బాటమ్ వేర్ కూడా సేమ్ కలర్ దుపటా కూడా సేమ్ కలర్ అన్నది వచ్చింది కాకపోతే సైడ్ కట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా లైన్ అన్నది వస్తుంది ఈ విధంగా వచ్చింది వర్క్ అయితే చాలా బాగుంది దీని క్లాత్ అయితే చాలా చాలా బాగున్నాయి అన్ని డ్రెస్సుల కన్నా ఈ క్లాత్ అనేది చాలా స్మూత్ అన్నది వచ్చింది ఈ విధంగా వచ్చింది దీనికి ప్యాంట్ కూడా వర్క్ అనేది ఎండింగ్లో స్టార్ట్ అయింది ఇలా లైన్ అన్నది చాలా బాగుంది ఈ క్లాత్ కూడా ఈ విధంగా వస్తుందన్నమాట లక్కీలో శారీస్ అనేవి చాలా బాగున్నాయి ఈ సారి వెళ్ళినప్పుడు మీకు శారీస్ అన్నవి చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ చున్నీ కూడా చాలా స్మూత్గా ఉంది ఫోర్ సైడ్స్ ఇలా లేస్ అన్నది ఇచ్చారు ఇంకా ది నెక్స్ట్ తీసుకుంది సేమ్ క్రీమ్ కలర్ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఇది మా సిస్టర్ తీసుకున్నది అనమాట సేమ్ ఇద్దరం ఒకలాంటివే తీసుకున్నాం ఇందులో కొన్ని డ్రెస్సెస్ అయితే మా సిస్టర్వి ఎలా ఉన్నాయన్నవి మీరు కామెంట్ చేయండి వీడియో మొత్తం చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు ఏ డ్రెస్ నచ్చిందో అనేది కింద కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్